డిటైల్ చూస్తే తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేయనున్నట్టు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు. 4-5 రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. బదిలీలో దంపతులకు ఒకే చోట పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. యాసంగిలో వరి కొనుగోలు ఉండదని సీఎం స్పష్టం చేశారు. దీనిపై తాజా అప్డేట్స్ ను మా ప్రతినిధి రామదాస్ లైవ్ ద్వారా అందిస్తారు. రామదాస్, ఓవర్ టు యు. రైట్, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే అంటే కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. ఏదైతే మొదటగా ఈ నూతన జోనల్ వ్యవస్థ ఏదైతే ఉందో నూతన జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలని చెప్పేసి కేసీఆర్ కలెక్టర్లకు స్పష్టం చేయడం జరిగింది. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ ఉద్యోగుల విభజన ప్రక్రియ ఏదైతే ఉందో 4-5 రోజుల్లో పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం. ఇక స్థానికులకు ఉద్యోగ కల్పన ప్రాధాన్యతగా తీసుకొని ఇది ఈ అంశాన్ని అంతా కూడా చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి చేకూరుతుంది, రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందనే విషయాన్ని కూడా కేసీఆర్ కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరో ప్రధాన అంశంగా ఏదైతే భార్యాభర్తలు ఒకే చోట పనిచేయాలనే విధానాన్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే సరైన పని చేయగలుగుతారు, వాళ్ళ నుంచి సరైన ఇన్పుట్స్ రాబట్టుకోవచ్చు, పనితనం కూడా బాగుంటుందనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూనే ఈ అంశాన్ని కూడా మానవతా దృక్పథంతో పరిశీలించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కొత్త జోనల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కొత్త జోనల్ వ్యవస్థను ఆధారంగానే ఉద్యోగుల విభజన ప్రక్రియ అనేది ఖచ్చితంగా చేపట్టాలనే విషయాన్ని చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు వినవించినట్టుగా తెలిసింది. ఇక మరో అంశంగా ఏదైతే యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది ఖచ్చితంగా ధాన్యం కొనమని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా యాసంగిలో 1 కిలో వడ్లు కూడా కొనేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అసలు ఏర్పాటు చేయబోమంటూ చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు రైతులకు ఒక రకంగా ఇబ్బందికరంగా మారుతున్నాయనే విషయాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆయన ఈ అధికారులకు వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అర్థమయ్యే విధంగా అవగాహన చేయించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలని కూడా మరో అంశంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే వరి బదులు వరి, పత్తి, కంది ఇంకా వేరే వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వీటి సాగుపై ఖచ్చితంగా రైతులకు అవగాహన చేయాలి. ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నిటి కూడా ఖచ్చితంగా రైతులందరికీ కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తే కనుక లాభం చేకూరే విషయంగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులకు నష్టపోయే విధంగా రైతులకు నష్టపరిచే ఎట్లాంటి పాలసీలు కూడా మనం తీసుకోవద్దు. ఏదైతే మనం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి కట్టుబడి మనం కూడా కేంద్రం పదే పదే చెప్తుంది తీసుకోమని చెప్పేసి అందుకు అనుగుణంగా మనం కూడా ఖచ్చితంగా వడ్ల కొనుగోలు కానీ వరిని కానీ ప్రోత్సహించే విధంగా పనులు చేయకూడదు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటల వైపే దృష్టి సారించేలా అధికారులంతా కూడా ప్రమాణించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ రెండు అంశాలు ఏదైతే జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలి, తర్వాత వరి కొనుగోలు సంబంధించి యాసంగిలో దీనికి సంబంధించి కూడా ఈ రెండు విషయాలు చాలా క్లారిటీగా కలెక్టర్లకు వినవించినట్టు తెలిసింది. అయితే ఇటు వానాకాలం పంటకు సంబంధించి కూడా వచ్చే వానాకాలం పంటకు సంబంధించి కూడా దాని ప్రణాళికలు కూడా ఇప్పటి నుంచే రూపొందించాలి. ఏదైతే ఎలాంటి పంటలు వేయాలి, ప్రత్యామ్నాయ పంటల సాగు విషయాలు కావచ్చు, అట్లాగే లాభదాయక పంటల సాగు విషయాలు కావచ్చు, వీటన్నిటి కూడా వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి ఇటు సీనియర్ అధికారులకు, కలెక్టర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి వివరించినట్టుగా తెలిసింది. మొత్తం అయితే ఈ రెండు ప్రధానత అంశాలుగా ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు వివరించినట్టుగా తెలుస్తుంది. రైట్ రామదాస్, అలాగే మరి నిరుద్యోగులు కూడా ఎప్పటి నుంచో జాబ్స్ నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కదా, మరి దానికి సంబంధించి సమావేశంలో చర్చించాలి రామదాస్. నిరుద్యోగుల అంశము కలెక్టర్ల సమావేశంలో చర్చకు రాదు, ఇది క్యాబినెట్లో చర్చకు వస్తుంది. క్యాబినెట్ నిర్ణయించాల్సిన విషయం ఇది.
నిరుద్యోగుల అంశం అనేది కలెక్టర్లకు సంబంధం లేని విషయం. సో నిరుద్యోగుల అంశము జాబ్ క్యాలెండర్ ఒకటి రూపొందించుకుంటున్నారు, అది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అంశం, అది క్యాబినెట్లో మంత్రిమండలి నిర్ణయించే అంశము. ఉద్యోగాల కల్పన జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగుల ఉద్యోగాల క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది క్యాబినెట్లో తీసుకునే నిర్ణయం. ప్రస్తుతానికైతే కలెక్టర్ల సమక్షంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ రామదాస్.